ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ భక్తులారా దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు చవితి తిథితో కూడుకుని ఉంటుంది నవరాత్రుల్లో ప్రతిరోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి పర్వదినంగా మనం భావించాలి నాలుగవ రోజు దుర్గాదేవి యొక్క అవతారము కోష్మాండాదేవి దేవి అని చెప్పబడుతోంది కోష్మాండాదేవి దేవి అవతారం కళ్యాణి రూపంలో ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు ప్రధానమైనటువంటి దుర్గా స్వరూపం ఈరోజు కోష్మాండాదేవి కోష్మాండము అంటే గుమ్మిడికాయ అని అర్థం అమ్మవారు ఆ పేరుతో ఎందుకు ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి ముందుగా కోష్మాండా దేవి ప్రార్థన వెందాం సురా సంపూర్ణ కలసం రుధిరా ప్లూతమే ददनाहस्तपद्माभ्यां कूष्माण्डौ सुपदास्तु मे नमः शिवायै कल्याण्यै शान्त्यै पुष्ट्यै नमो नमः भगवत्यै नमो देव्यै रुद्राण्यै सततं नमः कूष्माण्डा देव्यै नमः हिरोजु मनम् దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసే సమయంలో కానీ దర్శనం చేసుకునే సమయంలో కానీ ఇంటి వద్ద పూజా సమయంలో కానీ ఏదైనా పని చేసుకునేటువంటి సమయంలో కానీ ఓం కూష్మాండా దేవ్యై నమ ఓం కూష్మాండా దేవ్యై నమ అనేటువంటి నామాన్ని పలకాలి ఒకవేళ కొంతమంది కూష్మాండా దేవి అని సరిగ్గా అనలేకపోతూ ఉండొచ్చు వారికి కొద్దిగా పలకడం ఇబ్బందిగా అనిపించవచ్చు వారికి చవితి తిది కాబట్టి చవితి వినాయకుడికి సంబంధించినటువంటి తిది కాబట్టి వినాయకుడి యొక్క పేరుతో కలిపి అమ్మవారిని పిలిచినా సరే ఈరోజు చాలా శుభప్రదం అవుతుంది ఓం శ్రీ గణేష జనని నమోస్తుతే ఓం శ్రీ గణేష జనని నమోస్తుతే అనేటువంటి నామాన్ని కూడా ఈరోజు పలకవచ్చు ఓం కోష్మాండా దేవి అయి అని పలికితే ఈరోజు అమ్మవారి దుర్గా స్వరూపం తిథి ప్రకారం చూస్తే గణేష జనని నమోస్తుతే అని అనుకోవచ్చు ఇంకా ఈరోజు నైవేద్యంగా మనం ప్రధానంగా కూష్మాండా దేవికి గారెలు అంటే మినుముతో చేసినటువంటి వంటకాలు చెప్తారు మినుముతో చేసినటువంటి వంటకాలు మినపసున్నుండి ఉంటుంది మినప్ప గారెలుంటాయి ఆ గారెలను బెల్లం పాకంలో వేసుకోవచ్చు పెరుగులో వేసుకోవచ్చు ఆవిడ కింద ఎలా అయినా సరే మినప వంటకం కావాలి మినప పిండితో చేసిన అట్లు లాంటివి కూడా కోష్మాండా దేవికి నివేదంగా పెట్టుకోవచ్చు అయితే గారెలు వండేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే చిల్లు పెట్టకూడదు చిల్లు లేని గారెలే భగవంతుడికి నివేదన పెట్టాలి గారికి చిల్లు పెడితే అది పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా అయ్యి వాళ్ళకు వెళ్ళిపోతుంది అందువల్ల మనం శుభకార్యాలలో వాడేటువంటి గారికి ఎప్పుడు కూడా చిల్లులు పెట్టకూడదు ఇది బాగా నైవేద్యం పెట్టేటువంటి వారు గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఈరోజు వినవలసినటువంటి పురాణ శ్రవణంలో భాగంగా కూష్మాండా దేవి యొక్క దివ్యమైనటువంటి అవతార గాథను తెలుసుకుందాం దుర్గాదేవి యొక్క చతుర్థ స్వరూపం కోష్మాండాదేవి కేవలం తన చిరునవ్వుతో ఈ బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేసినటువంటి కారణంగా ఏమైనా కోష్మాండాదేవి అని పిలుస్తూ ఉంటారు సృష్టికి ఆది అంతము ఆవిడే అందుకే ఆవిడ్ని ఆదిశక్తి అంటారు ఈమెకు ముందు బ్రహ్మాండం అనేటువంటిది లేదు సూర్య మండలంలో నివసించే శక్తి సామర్థ్యాలు ఈమెకు మాత్రమే ఉన్నాయి ఈమె కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ఈమె శరీర కాంతి అక్కడి నుంచి వచ్చేటువంటి తేజస్సు దేదీప్యమానంగా కోటి సూర్య కాంతులను మించిన తేజస్సుతో ఉంటాయి ఈమె యొక్క తేజస్సు ఎంత అని మనం చెప్ప చెప్పలేనంత గొప్పగా ఉంటుంది ఇతర దేవీ దేవతలు ఎవరూ కూడా ఈమె తేజస్సు ముందు నిలబడలేరు ఆ ప్రభావానికి సరితూగలేరు ఈ దేవి అష్టభుజాలతో ఉంటుంది అష్టభుజ దేవి అనేటువంటివి నామం కూడా ఈవిడికి ఉంది అష్టభుజ అని పిలుస్తారు ఇవన్నీ ఈమె సప్త హస్తాలలో క్రమంగా ఒక్కొక్క చేతిలో కమండలం ధనుర్బాణం కమలం అమృత కలసం చక్ర గదలు ఉంటాయి అష్టమ భుజంలో మాత్రం సర్వనిధులను సిద్ధులను ప్రసాదించేటువంటి ఒక జపమాల పట్టుకుని ఉంటుంది కూడా అమృత కలశము పట్టుకుంటోందివిడ జపమాలను పట్టుకుంటోంది అంటే ఎవరైతే జపము అంటే ధ్యానము చేస్తూ అమ్మను ఆశ్రయించి సమస్తము ప్రసాదించేటువంటి ఆ తల్లి మీదే భారం వేసి అమ్మ నువ్వే నన్ను అనుగ్రహించాలని నిరంతరం అమ్మను ధ్యానిస్తూ అమ్మ యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నిస్తారు అమృత కలసం చేతిలో ఉంచుకున్నటువంటి ఆ తల్లి భక్తులకు సమస్తమైన సుఖ సంపదలు ప్రసాదిస్తూ ఉంటుంది సంస్కృత భాషలో గుమ్మడికాయను కోష్మాండము అంటారు సాధారణంగా మనం అమ్మవారు అనేటప్పటికీ బలులు కోరుతూ ఉంటారు బలులు ఇవ్వాలి అనేటువంటి ఒక సాంప్రదాయం మనకి లోకంలో వినిపిస్తూ ఉంటుంది మరి అమ్మవారికి ఇష్టమైన బలి నిజానికి కోష్మాండ బలి అంటే గుమ్మడికాయని అమ్మవారి ముందు బాగా మన గృహప్రవేశం అది చేసేటప్పుడు కూడా కొడతారు చూసారా అలా గుమ్మడికాయని పగల కొట్టాలి దాన్ని కోష్మాండ బలి అంటారు ఎటువంటి హింస లేకుండా రక్తపాతము లేకుండా చేసేటువంటి ఉత్తమమైనటువంటి కూష్మాండ బలి అందరూ ఆచరించుకోదగినటువంటిది దేవాలయాల్లో కూష్మాండ బలి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున గుమ్మిడికాయని దానంగా ఇవ్వడం చాలా మంచిది దేవాలయాల్లో అన్నదానాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి చోట అక్కడ పులుసులోనో కూరలోనో అన్ని ఆహా అక్కడ వంటకాల్లో ఉపయోగించుకుందుకు గుమ్మిడికాయని ఇవ్వచ్చు మంచి బ్రాహ్మణోత్తమునికి గుమ్మిడికాయని దానం చేయవచ్చు గుమ్మిడికాయను తప్పనిసరిగా ఈరోజు కూరలో అమ్మవారికి నివేదన చేసే విధంగా వండుకుని ఆ కూరని అమ్మవారికి నివేదన చేయొచ్చు ఒక్క కాయ కోస్తే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండేటువంటి పరిస్థితిలో మిగతాదంతా అదంతా వృధా అయిపోతుంది పూర్వకాలం గ్రామాల్లో ఒక ఆచారం ఉండేది ఎవరైనా గుమ్మిడికాయ కనుక కోసుకున్నట్లయితే ఒక చెక్క వారు పెట్టుకొని మిగిలిన మూడు చెక్కలు కూడా అందరికీ పంచిపెట్టేవారు ఇరుగు పొరుగువారు అలా వాళ్ళు చేసుకుంటే వీళ్ళు వీళ్ళు చేసుకుంటే వాళ్ళు వీళ్ళకి తెలియకుండా గుమ్మిడికాయని ఒకరికొకరు పంచుకోవడం వల్ల ఒక రకమైన పుణ్యఫలం కూడా వాళ్ళకు వస్తూ ఉంటుంది కూష్మాండ దానం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం దాని గురించి ప్రత్యేకంగా మీకు ఒక భాగంలో వివరిస్తాను ఇప్పుడు ఈ కూష్మాండా దేవి సమస్తమైనటువంటి భక్తుల రోగ శోకాదులన్నీ నశింపచేసేటువంటి అనుగ్రహంతో ఉంటుందట దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు ఎందుకంటే ఆవిడ ఆవిర్భావం జరిగినటువంటి ఆ నాలుగవ దుర్గా స్వరూపాన్ని నాలుగవ రోజున మనం ఆరాధించడం అంటే మరి సామాన్యమైన విషయం కాదు కదా యథార్థమైన హృదయంతో మానవుడు ఈ దేవిని శరణి వేడగలిగితే మనం ఏదో భయముతోటో పాపభీతితోటో పుణ్యం వస్తుందనో అందరూ వెళ్తున్నారనో ఇలా వెళ్ళినప్పుడు ఏదో మామూలుగా వెళ్ళిన ఫలితమే వస్తుంది కానీ హృదయ నివేదన ఎవరైతే చేస్తారో అమ్మవారి ముందు వాళ్ళకి మాత్రం ఈమె యొక్క అనుగ్రహం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందువల్ల ఈవిడ కల్పవల్లి అయిపోతుంది వారి విషయంలో వర అంకుశ పాస అభయ ముద్రలతో కూడుకుని ఉంటుంది ఈవిడ అష్టభుజాలతో ఉంటుంది కోటి సూర్య ప్రబలతో ఉంటుంది అభయప్రదాయనిగా ఉంటుంది ఇంకా ఈవిడ చాలా కూష్మాండాదేవి రూపము కూడా చాలా తేజస్సుతో కొడుకున్నటువంటి రూపముగా చెప్పబడింది సింహవాహనంపై ఉంటుంది ఇవిడ ఇటువంటి తల్లిని ఆరాధించడం ద్వారా మనమందరం కూడా ఎన్నో శుభ ఫలితాలను పొందుతాము కాబట్టి ఓం కూష్మాండా దేవ్యై నమ అనేటువంటి నామాన్ని ఈరోజు ఎక్కువగా పఠించడం చాలా మంచిది ఈరోజు దుర్గా అష్టోత్తర శతనామావళిని మనం పఠించాలి అవకాశం ఉన్నటువంటి వారు నామాలు వింటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా మనసులో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నట్లుగా భావిస్తూ నామాలు వినడం మంచిది ఓం నమః ఓం శివాయ నమ ॐ महालक्ष्मी नमः ॐ महागौरी नमः ॐ चण्डिकायै नमः ॐ सर्वज्ञायै नमः ॐ सर्वलोकैस्यै नमः ॐ सर्वकर्मफलप्रदायै नमः ॐ सर्वतीर्थमयै नमः ॐ पुण्याय नमः ஓம் தவயோனாய நம ஓம் அயோ நம ஓம் பூமிஜா நம ஓம் நகுணா நம ஓம் ஆதாரசியை நம ஓம் நகமாய நம ஓம் நிற்கா நம ஓம்வி நம ஓம் சர்வலோகப்பிரி நம ஓம் சர்வீதி நம ஓம் பை நம ஓம் தவிரை நம ஓம் அனா நம ॐ विङ्घ्यवासिन्यै नमः ॐ तेजोवत्यै नमः ॐ महामात्रे नमः ॐ कोटिसूर्यसमप्रभायै नमः ॐ देवतायै नमः ॐ वह्निरूपायै नमः ॐ तेजसे नमः ॐ वर्णरूपिण्यै नमः ॐ गुणाश्रयायै नमः ॐ गुणमध्यायै नमः ॐ गुणत्रयविवर्जितायै नमः ஓ கர்மப்பதா நம ஓம் காந்தாயை காம் சர்வம்ஹாரி நம ஓம் தர்மாயை நம ஓம் தர்மன விவர்ஜி நம ஓம் காமா நம ஓம் காமசம்ஹ நம ஓம் காமக்கிரோதவிவித்தய நம ஓம் சாங்கை நம ஓம் சாம்பியை நம ஓம் சாந்தாயை நம ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయ నమ ఓం సుజయాయ నమ ఓం జయభూమిాయ నమ ఓం జాహ్నవ్యై నమ జనపూజిత ఓం శాస్త్రాయ నమ ఓం శాస్త్రమయ నమ ఓం నిత్యాయ నమ ఓం శుభాయ నమ ఓం చంద్రాార్ధమస్తకాయ నమ ఓం భారత్యై నమ ఓం బ్రామర్త్యై నమ కల్పాయ నమో ఓం కరాళ్యై నమ ఓం కృష్ణపింగళాయ నమ ఓం బ్రాహ్మ్యై నమ నారాయణ్యై నమ చంద్రామృత పరిష్కృతాయ నమ ఓం జ్యష్టాయ నమ ఓం ఇందిరాయ నమ ఓం మహామాయాయ నమ ఓం దుర్గభీమాయ నమ ఓం బ్రహ్మాండకోటి బ్రహ్మాండకంస్థానాయ నమ ఓం కామిన్యై నమ ఓం కమలాలయాయ నమ ఓం కాత్యాయ నమో ఓం కళాతీతాయ నమ ఓం కాలసంహారిణ్యై నమ ఓం యోగనిష్టాయ నమ ఓం యోగి గమ్యాయ నమో ఓం యోగి ధ్యేయాయ నమ ఓం తపస్విన్యై నమ ఓం జ్ఞానరుపాయ నమ ఓం నిరాకారాయ నమ భక్తాభీష్టఫలప్రద నమ ఓం భూతత్మికాయ నమ ఓం భూతమాత్రే నమ ఓం భూతేశ్యై నమ ఓం భూతారిణ్యై నమ ఓం స్వదానారీమ మధ్యగతాయ నమ ఓం షడాధారాదివర్ధి నమో ఓం మోహితయ నమ ఓం అంశుభవాయ నమ ఓం శుభ్రాయ నమ ఓం సూక్ష్మాయ నమో ఓం మాత్ర నమ ఓం నిరాళసాయ నమ ఓం నిమగ్నాయ నమ ఓం నీలసంకాసాయ నమ ఓం నిత్యాయ నమో ఓం నందిన్యై నంది ఓం హై నమ ఓం పరాయ నమ ఓం సర్వప్రదాయ నమ ఓం అనంతమ ఓం సత్యాయ నమ దుర్లభరూపిణ్యై నమ ఓం సరస్వత్యై నమ ఓం సర్వతాయ నమ ఓం సర్వాభీష్టప్రదాయ నమ ఓం శ్రీ దుర్గాంబికాయ నమ ఇది శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సమాప్త వీరు కలిగిన వారు అమ్మవారికి ఒక నివేదన సమర్పించి ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకోండి అలా కుదరని వారు అవన్నీ చేసినట్లుగా భావించి ఓం శ్రీ కూష్మాండాదేవి అయి నమో నమ అని నమస్కారం చేసుకుని దేవి నవరాత్రిలో నాలుగవ రోజు కూడా సంపూర్ణమైనటువంటి పూజను ఆచరించిన శుభ ఫలితాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ దేవి కృప మీ అందరిపై ప్రసరింపబడాలని కోరుకుంటూ మీ పరస రాధాకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు తాళ్లపూడి పశ్చిమ గోదావరి జిల్లా